ఎలా బ్రతికావో ముఖ్యం, ఎంతకాలం బ్రతికావని కాదు అని ఒక పెద్ద మనిషి అంతే. ఇంకోళ్ళు ఎవరో ఏమన్నారంటే, డోంట్ జస్ట్ లివ్, లివ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, కీప్ ఆన్ లివింగ్ అని ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఈ భాష్యాలన్నీ పక్కన పెడితే అసలు ఎలా బ్రతకాలి? చాలా సింప్లిస్టిక్ లైన్లో నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అని చెప్పచ్చు. చాలా మందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. పక్కింటి వాడి భార్య అని చూడకూడదు, కరెక్టే, కానీ పక్కింటి వాడి భార్య మేఘన్ ఫాక్స్ లాగా ఉండే ఇంటి పరిస్థితి. అసలు ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ద ట్రిగ్గర్? మీ ఎఫర్ట్, మీ అటెంప్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి యూ విల్ నెవర్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. కానీ అడ్డొచ్చేవి ఏంటంటే కుటుంబం, వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ మీ లైఫ్లో మీకు హ్యాపీ, మీ హ్యాపీనెస్కి యాడ్ చేస్తే మాత్రమే వ్యాల్యూ. సపోజ్ సంబడి డిరైవ్స్ రియల్ హ్యాపీనెస్ ఆర్ హై ఇన్ మేకింగ్ అనదర్ పర్సన్ హ్యాపీ, దెన్ వాట్ డు దే డు? మై హ్యాపీనెస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ సమ్వన్ విచ్ ఇస్ మై డిసిషన్ ఓన్లీ. నో, ఈ హోల్ ప్రాసెస్లో బిగ్గెస్ట్ డెటరెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారా, రిలీజన్ అంటారా, పాపం పుణ్యం అనేది దే ఆర్ గోయింగ్ టు బి మెజర్డ్ వెన్ యు డై. బట్ అవతల వాళ్ళని వాడేసుకోవడం అనేది అది ఇంకొక క్వశ్చన్ కదా. ఆల్ ద టైమ్ వి ఆర్ యూజింగ్ పీపుల్, పీపుల్ ఆర్ ఎనీథింగ్, ఎనీథింగ్ వి ఆర్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ కదా. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనే దానికోసం సాక్రిఫైస్ చేయడమా, ఎవడేమంటే కేర్ చేయకుండా నా ఇష్టం నేను బతున్నా అనేది కరెక్టా? సపోజ్ మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని రివర్స్ ప్రేమించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మై ఆబ్జెక్టివ్ టు కీప్ ఆన్ ట్రైయింగ్ టు అచీవ్. మీరు ఏమనుకుంటే ఒక మాట అనొచ్చా, సైతానికి ఉండే లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. సైతానికి ఎలా ఉంది అది? వాళ్ళు చేంజ్ అయిపోతే నాకు భయం వేస్తుంది ఫస్ట్, ఎందుకంటే నాకున్న ఫిలాసఫీ మొత్తం హిష్కాయకి అయిపోతుంది అంతే. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. ఎలా బ్రతికావో ముఖ్యం, ఎంతకాలం బ్రతికావని కాదు అని ఒక పెద్ద మనిషి అంతే. ఇంకోళ్ళు ఎవరో ఏమన్నారంటే, డోంట్ జస్ట్ లివ్, లివ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్, కీప్ ఆన్ లివింగ్ అని ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు. ఈ భాష్యాలన్నీ పక్కన పెడితే అసలు ఎలా బ్రతకాలి? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. వర్మ గారు, బ్రతకడం అంటే మీకు ఫస్ట్ వచ్చే ఇమేజరీ ఏమిటి చెప్పండి? ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ అ కాన్షియస్నెస్. అంటే మీరు ఇఫ్ యు ఆర్ కాన్షియస్ దట్ యు ఆర్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ ఆర్ యు హియరింగ్ సంథింగ్ అనేది దాని నుంచి మనకు వచ్చిన కలిగిన ఒక ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది యు విల్ ఫీల్ అలైవ్ బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎలా బతకాలి అనే కాంటెక్స్ వచ్చినప్పుడు చాలా సింప్లిస్టిక్ లైన్లో నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అని చెప్పచ్చు. అంత అంతకన్నా కాంప్లెక్స్ అనేది లేదు, పాయింట్ వన్. కానీ ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది నెక్స్ట్ పాయింట్. మోస్ట్ ఆఫ్ ద టైం మనం వేరే వాళ్ళ కోసం బతుకుతాం, మన కోసం మనం బతకం. బికాజ్ ఇప్పుడు మీరు కాన్షియస్గా మీరు పుట్టినప్పుడు ఆబ్వియస్లీ మీ పేరెంట్సో లేకపోతే పక్కన మీ సిబ్లింగ్సో ఇలాంటి వాళ్ళతోటి ఒక యాజ్ యూ కీప్ గ్రోయింగ్ మిమ్మల్ని కంటిన్యూస్గా ఒక ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, నువ్వు తమ్ముని బాగా చూసుకో, లేకపోతే అది చూసుకో, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది చేస్తే తప్పు అని కాన్స్టెంట్లీ. లైక్ ఐన్ రాండ్ రోట్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇన్ బుక్ కాల్డ్ ది న్యూ లెఫ్ట్ 1900 రెవల్యూషన్. ఇందులో ఒక చాప్టర్లో కంప్రాచ్యూస్ అని, అది కంప్రాచ్యూస్ వారి ఏన్షియంట్ ట్రైబ్. వాళ్ళు ఏంటంటే మనుషుల్ని డిస్ఫిగర్ చేశారు, వాళ్ళు లావు అయిపోయి లేకపోతే సన్నగా అయిపోయి సర్కస్లో ఫ్రీక్స్ షోస్లో పెట్టేవారు వాళ్ళు చూసి జనాలు ఎంటర్టైన్ అవ్వడానికి. యూనో, సో ఐన్ ర్యాండ్ ఏముందంటే మోడర్న్ డే కంప్రాచ్యూస్ ఆర్ స్మార్ట్, దే డోంట్ డిస్టార్ట్ బాడీస్, దే డిస్టార్ట్ మైండ్స్. చూడటానికి పర్ఫెక్ట్ మనిషిలాగా ఉంటాడు అన్ని విధాలుగా, లోపల మైండ్ మొత్తం డిస్ఫిగర్ అయిపోయి ఉంటుంది. ఆ డిస్ఫిగర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సొసైటల్ పర్పసెస్ కోసం మీకు సిన్, పాపం పుణ్యం, లీగల్ ఇల్లీగల్, మారల్, సోషల్ యాక్సెప్టెన్స్ ఇలాంటి 5-6 బంధాలతోటి మీరు ఇష్టం వచ్చినట్టు బతకకుండా అవసరాలకు నచ్చేలా బతకడం అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తారు. సో మీ లైఫ్ అంతా కూడా ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ యు వాంట్ టు డూ అండ్ వాట్ యు హ్యావ్ టు డూ, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ. అవును, ఈ మధ్యలో ఉన్నదే మీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో మీకు లోసు, హైసు, డిప్రెషన్సు, ఫీలింగ్ ఆఫ్
ఫెయిల్యూర్ అన్నీ కూడా దాని డెరివేటివ్స్ దాంట్లోంచి. సో ఏ రోజైతే యువర్ ఎవ్రీ డెసిషన్ మీరు కాన్షియస్గా మీకోసం తీసుకున్నప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్స్ అని ఉండవు అసలు. అసలు బట్ అసలు ఆ చుట్టూ ఉండే ప్రపంచం నుంచి కట్ ఆఫ్ చేసుకునే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. చాలా మందికి మీరు చెప్తున్న విషయాలన్నీ బుర్రకి బోధపడతాయి, బట్ బయటికి రావడం కష్టం అవుతుంది. హౌ డు యూ డీల్ విత్ దట్? అంటే సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ డిజైన్ టు అండర్స్టాండ్. ఐ థింక్ ఇట్స్ అగెయిన్స్ నేచర్ యాక్చువల్లీ. ఎందుకంటే నేచర్లో కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, మీరు యానిమల్స్లో తీసుకున్నా కుక్కలు కొట్టుకునో లేకపోతే ఇవి కొట్టుకునో మనుషులు అట్లా వేరే వేరే ఎక్స్క్యూజ్ తోటి కొట్టుకుంటాం. అని కొట్టుకుంటాం అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే మీరు బోర్డ్ అంతా చచ్చిపోతారు. ఫస్ట్ ఏం చేయాలో తెలియదు, పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయారు. సో అవతలలోని అర్థం చేసుకోకపోవడం, అవతలలోని పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోకపోవడం నుంచే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఇప్పుడు అలాంటి దాంట్లో మీకు అది స్టడీ చేసి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఐ నెవర్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీ వన్. అది ఎందుకు? బికాస్ ఐ బిలీవ్ ఈచ్ ఆఫ్ అస్ ఆర్ బాన్. మనం బాన్ అయినప్పుడు ఒక బ్లాంక్ మైండ్తో పుట్టాం. నేను పుట్టిన సర్కమ్స్టాన్సెస్లో నా పేరెంట్స్, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా ఎక్స్పీరియన్సెస్, నేను చదివిన బుక్స్, ఇవన్నీ కలిపి దాని రెసిడ్యూ నుంచి నా పర్సనల్ డెవలప్ అవుతుంది. దట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ విత్ యూ. ఎందుకంటే మీరు పుట్టిన సర్కమ్స్టాన్సెస్, దాకా నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని మీకు వేరు ఉంటాయి. అవును, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్. అప్పుడు నన్ను మీరు అర్థం చేసుకోవాలని అనుకుంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ ఫండమెంటల్ మిస్టేక్. అప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు మీరు ఐదర్ బ్లైండ్గా నన్ను నమ్మాలి, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో, ఒక పార్టీయో గ్రూపో, లేకపోతే ఎంప్లాయీ గాను ఎక్స్ గాను వై గాను, బట్ డీప్ ఇన్సైడ్ మీ పర్సనాలిటీ ఉండదు. అది ఎంత స్ట్రాంగ్గా మీరు బయట పెట్టగలుగుతారు, దాస్తున్నారా, లేకపోతే మీకు మీరే గిల్టీగా ఫీల్ అవుతున్నారా, ఏంటి ఇలాగ ఆలోచిస్తున్నాను అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 కమాండ్మెంట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమాండ్మెంట్ ఈస్ థౌ షల్ నాట్ కవెట్ థై నైబర్స్ వైఫ్. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు అది రాసినప్పుడే ఇలాంటి బుద్ధులు ఉంటాయని వాళ్ళకి అర్థమైంది, ఎవరైతే రాశారో దేవుడా ఓవర్ ఇట్ ఇస్. అప్పుడు నేనే ఉంటానంటే పక్కింటి వాడి భార్య అని చూడకూడదు, కరెక్టే, కానీ పక్కింటి వాడి భార్య మేఘన్ ఫాక్స్ లాగా ఉండే ఏంటి పరిస్థితి? అప్పుడు చూడకూడదు అనేది కరెక్ట్, ఓకే, ఫైన్. కానీ మనకున్న మైండే, మనకున్న బుద్ధో చూసేలా చేస్తుంది. అప్పుడు ఏంటి, మీరు సీక్రెట్గా చూస్తారు. సీక్రెట్గా చూస్తే ఓకేనా అంటే, బట్ దట్ ఈస్ అగైన్ ఏ హ్యూజ్ అదర్ ఆస్పెక్ట్. సిమిలర్లీ నేను ఒక షార్ట్ పని చేస్తున్నా, నా బాస్కి నాకన్నా మంచి లైఫ్ స్టైల్ ఉంది, ఆడ కార్ ఉంది, నా దగ్గర లేదు, ఆడ దగ్గర ఏదో ఉంది. అప్పుడు నేను ఈయన కొట్టేసి తీసుకోవాలని నేను అనుకోవచ్చు కదా. బట్ దెన్ ఐఎమ్ స్టాప్డ్ బై మై ఫియర్ ఆర్ ద లీగల్ ఆస్పెక్ట్, తర్వాత కాన్సిక్వెన్స్. అంటే కొంతమంది చేసేయచ్చు, విచ్ విల్ బికమ్ క్రిమినల్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ సొసైటీ. సో ఇప్పుడు గుడ్ బ్యాడ్ అనేది లేదు, పాపం పుణ్యం లేదు, ఈ అన్నీ కూడా మనం పర్స్పెక్టివ్స్లో క్రియేట్ చేసుకుని అని అర్థమైన రోజు మీరు నిజంగా చాలా హ్యాపీగా వదుకుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎలా బతకాలి అనేది అండర్స్టాండింగ్తో బతకాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్, అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ మీకున్న రిలేషన్షిప్స్, రైట్? అట్లా చాలాసార్లు ఏంటంటే సొల్యూషన్ కాకుండా దే ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. ఎందుకంటే సొల్యూషన్ వచ్చేస్తే మళ్ళీ మీకు బోర్ పడుతుంది, దెన్ యూ లవ్ యూ లుక్ ఫర్ అనదర్ ప్రాబ్లమ్. బికాస్ ఆ ప్రాబ్లమ్ లేనిదే మనకు బ్రతకడం చేత కదనే. అంతే, ఈ ఉదాహరణకి నాకు పెళ్ళి అయినప్పుడు ఐ బేసిక్లీ వాజ్ ఇళయరాజా ఫ్యాన్. మై వైఫ్ యూస్ టు లైక్ గజల్స్. మా ఇంట్లో ఒకే టైప్ పడుతుంది ఒక చిన్న ఇళయరాజా తానికే సురేంద్ర గజల్ ఎలా కూరుతుంది. అప్పుడు నేను ఏం చేసేవాడిని, నేను రోడ్ మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చుని వాక్మెన్ వినేవాడిని ఇళయరాజా సాంగ్స్. అది నా దృష్టిలో సొల్యూషన్, బట్ తన దృష్టిలో ఇట్ ఈస్ డిఫైన్. అంటే అప్పుడు తన టేస్ట్కి నన్ను కన్వర్ట్ అవ్వాలి అని అనుకుంటానికి, లేకపోతే నా టేస్ట్కి నువ్వు కన్వర్ట్ అవ్వాలప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మీరు అనుకోండి, అది కాకుండా నేను సొల్యూ నా నేను అనుకోదు. నేను ఎందుకంటే నేను ఎవరిని కూడా ఐ విల్ నాట్ ఆస్క్ దెమ్ టు చేంజ్, ఐ విల్ నాట్ ఆస్క్ ఎనీబడీ టు లీవ్ ఫర్ నాలాగా బతకాలని నేను ఎవరిని అడగను, నా కోసం బతకమని ఎవరిని అడగను.
దట్ ఇండివిడ్యాలిటీ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ గిఫ్ట్ నేచర్ ఆర్ గాడ్ హెస్ గివెన్ అస్. ఆ ఇండివిడ్యాలిటీని మీరు సొసైటీ కోసం త్యాగం చేసినప్పుడే మీరు బతికే విధానం అంతా కూడా ఇట్ విల్ బికమ్ ఏ బిగ్ హెడేక్. అసలు ఎలా బ్రతకాలి అనే క్వశ్చన్కి వాట్ ఈస్ ద ట్రిగ్గర్, పాసిబుల్ ట్రిగ్గర్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ ఆర్ జర్నీ? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ వరకు కూడా బతికాను అంతే. బతకడం అంటే ఎలా బతికాము, పొద్దున్న వేసాము, భోజనం చేసాం, టిఫిన్ తిన్నాం, ఏదో చదవమన్నారు చదివాం, స్కూల్కి వెళ్ళాం, ఎగ్జామ్స్ రాసాం, ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు, అదే. అంటే దిస్ ఇస్ జస్ట్ రొటీన్ డే ఆఫ్టర్ డే ఆఫ్ రెపిటేషన్ ఆఫ్ దట్. ఏ రోజైతే కాన్షియస్గా నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని ఒక అబ్జెక్టివ్ నేను తెచ్చుకున్నాను ఒకరోజు, వేరియస్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, అప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ గోల్కి రీచ్ అవ్వడానికి ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. మీరు రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చాలా ఫాస్ట్గా అవ్వచ్చు, లేకపోతే స్లోగా అవ్వచ్చు, కానీ ఎవ్రీ థాట్, మీరు బతికిన ప్రతి నిమిషం ప్రతి క్షణం దాని వైపు చూస్తున్నారు కాబట్టి మీరు అడుగు వేయకూడదు. అడిగేసారా, పరిగెత్తారా, కింద పడ్డారా, మళ్ళీ లెగిసారా అని, కానీ యు ఆర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ దట్. దట్ ఈస్ ద రైట్ వే టు లివ్. అప్పుడు దానికి ఆబ్జెక్టివ్ అనేది లేకపోయినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు యు ఆర్ రిపీటింగ్ ఎవ్రీ డే అది వితౌట్ ఎనీ చేంజ్ అట్ ఆల్. సో ప్రయత్నం అనేది ముఖ్యం, యాజ్ లాంగ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. కానీ దానికి ఆబ్జెక్టివ్ కావాలి, అదే మిషన్, ఆబ్జెక్టివ్, అక్కడికి నేను రీచ్ అవ్వాలి, ఇది చేయాలి. అదేం గొప్పది అవ్వట్లేదు, అది మీ ఇష్టం, అది ఏంటనేది. ఇప్పుడు మీరు సినిమా తీయాలనుకుంటారు, హిమాలయాస్కి నడిచి వెళ్ళాలి కూడా, అది కూడా ఆబ్జెక్టివే. ఏదైనా వచ్చి ఎనీథింగ్ వాట్ యూ వాంట్, అది వేరే వేరే వాడు చెప్పింది కాదు. మీరు ఫీల్ అయ్యి ఇలా చేస్తే ఐ విల్ జస్ట్ హ్యావ్ మై హ్యాపీనెస్ ఏదో మీరు అనుకున్నప్పుడు దట్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ బికమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్డ్ టు జస్ట్ రిపీటింగ్ ఎవ్రీడే. మీ దృష్టిలో అలా అనుకోవడానికి రోజువారీ చర్యలకి దేర్స్ అ కాన్ఫ్లిక్ట్, బికాజ్ ఈ రోజువారీ చర్యలన్నీ కూడా సొసైటీనో ఇంకో కండిషనింగ్ ముసుగులో కొట్టుకుపోతున్నాం. సో అక్కడి నుంచి దెర్ ఇస్ అ డిస్టార్షన్ ఇన్ ద ఆబ్జెక్టివ్ అండ్ ద ఇది అంటారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మీరు ఆబ్జెక్టివ్ అనేది ఇట్ షుడ్ నెవర్ బి ఎ పర్సన్. అంటే ఇప్పుడు నేను నా భార్యను ప్రేమిస్తానా, లేకపోతే నా కొడుకు కోసం, లేకపోతే ఎవరు అనదర్ హ్యూమన్ బీయింగ్కి రిలేటెడ్ ఉన్న దానికి ఆబ్జెక్టివ్ అనేది దట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే దట్ పర్సన్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్, అంతే కదా. యా, కానీ మీరు ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే అది నా కంట్రోల్లో ఉంది. నేను మంచి సినిమా తీయగలుగుతాను, తీయడానికి ఎంత ట్రై చేస్తాను, ఏం చేస్తాను అనేది. వాట్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్ అండ్ ఓన్లీ యూ కెన్ ఫెయిల్ ఇట్, ద అదర్ పర్సన్ కెనాట్ ఫెయిల్ యూ. యా, కరెక్ట్. మీ ఎఫర్టు, మీ అటెంప్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి యూ విల్ నెవర్ ఫీల్ ఎ సెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్లో మీరు ఒక వ్యక్తిని నమ్ముకుని ఒక భార్యనో భర్తనో లేకపోతే ఒక ఫ్రెండ్నో లేకపోతే ఏదో ఏదో అలాంటివి చేసినప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ టు చేంజ్ కాబట్టి మీ 20 ఇయర్స్ 30 ఇయర్స్ జర్నీ తర్వాత వన్ ఫైన్ డే యూ విల్ బి నథింగ్. సో అమ్మ కోసం ప్రేమగా పెంచి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళు చదువు చేపించి పెళ్లి చేసి ఆడ ఫైనల్గా ఆడ మిమ్మల్ని ఒక తండ్రి అంటాడు. అప్పుడు విచ్ మీన్స్ యూ ఆర్ వేస్టింగ్ ఎవ్రీథింగ్ బికాస్ దట్ పర్సన్ చేంజ్, యూ డిడ్ నాట్. యా, కరెక్ట్. యా, సో దట్ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్ షుడ్ నెవర్ బి ద ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్, యా. సో వాట్ కుడ్ బి ఎన్ ఆబ్జెక్టివ్ దెన్ అకార్డింగ్ టు లైక్ దిస్? సీ, నాకు చాలా డబ్బులు సంపాదించాను, నేను హిమాలయాలకు నడిచి వెళ్ళిపోతాను, లేకపోతే ఏ పని చేయను, అది దట్ ఆల్సో కెన్ బి ఆబ్జెక్టివ్ ఇఫ్ యూఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్. యూనో, అప్పుడు ఏంటి మీరు ఐ సీ, నేను అనుకోండి, ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ టైమ్ ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్, ఐ జస్ట్ గెట్ ఎ ప్లెజర్ టు సీ దట్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ టుడే. ఈ మీటింగ్స్ నాకు ఉన్నాయి, ఎక్స్ అండ్ వై, కంటిన్యూస్ ఎక్సైట్మెంట్ ఉండదు. సో ఎక్సైట్మెంట్ ఈస్ ద యాక్చువల్ పాయింట్. రైట్, ఎక్సైట్మెంట్ ఈజ్ అన్ ఎమోషన్ యాక్చువల్లీ, ఇఫ్ లుక్ ఎట్ ఇట్. యూనో, మీరు ఇప్పుడు హ్యాపీ అంటే ప్యూర్లీ హ్యాపీనెస్, సాడ్నెస్ అనేది దేర్ అసోసియేటెడ్ విత్ మెమరీస్, దేర్ అబౌట్ డిగ్రీస్. అది కరెక్ట్. ఒకరోజు సాడ్గా ఉండొచ్చు, ఒకరోజు హ్యాపీగా ఉండొచ్చు, ఒక మూమెంట్ ఇది మారచ్చు. ఎక్సైట్మెంట్ ఆల్సో కెన్ బి నెగటివ్ బట్ స్టిల్ ఇట్ మేక్స్ యూ ఫీల్ అలైవ్. కరెక్ట్. యా, బికాస్ ఎక్సైట్మెంట్ ఇస్ నెగటివ్ బికాస్ యా బికాస్ ఇట్ ఇస్ టెంపరీ. యా, I mean, see, you have taken a decision where there is a certain risk, for example. But still, that is exciting. Correct. Adrenaline rush is also there.
సో కంటిన్యూస్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవటం ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్. ఎలా బతకాలంటే ఎక్సైట్మెంట్తో బతకాలి, వన్ సింగిల్ వర్డ్. అప్పుడు అది మీకు ప్యాషన్ ఇస్తుంది. యూ మైట్ యువర్ సెల్ఫ్ బీ సైకింగ్ యువర్ సెల్ఫ్ అప్, బట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. మీరు మీరు ఒక ఒక దాన్ని ఆస్వాదించాలి అనేది ఆబ్జెక్ట్లో ఉండదు, అది మీరు ఫీల్ అయ్యే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో సినిమాకి వెళ్తే థియేటర్కి ఎంటర్ అయ్యే ముందు నాకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వండి. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సెక్షువల్ ఎక్సైట్మెంట్. అంటే ఒక ఏదో చూసేస్తుంది, అక్కడ ఏదో అయిపోతుంది అని ఒక అడ్రిలన్ నేను రష్ ఉండేది నాకు అసలు. అండ్ నాట్ ఓన్లీ నెసెసర్లీ ఫిల్మ్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ విచ్ ఎక్సైట్స్ మీ ఆన్ ఏ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్లో. ఆ ప్లేస్కి వెళ్ళడం, లేకపోతే ఏదో ఒక ట్రావెల్ ఆస్పెక్ట్, ముదిమలై ఫారెస్ట్లో నడిచి వెళ్ళటం, ఎవ్రీథింగ్ ఐ విల్ క్రియేట్. అండ్ ఇప్పుడు అబ్జెక్టివ్ కూడా మీకు లాంగ్ టర్మ్ ఉండాల్సిన అవసరం లేదు, అబ్జెక్టివ్ క్యాన్ బి షార్ట్ టర్మ్. ఈ మంత్ ఎండ్ లోపల ఇది చేయాలి అంటే ఆ మంత్ అంతా కూడా మీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది, దెన్ యూ క్యాన్ చేంజ్ ఇట్ టు సమ్ అదర్ ఆబ్జెక్టివ్. యా, సమ్ అదర్ ఆబ్జెక్టివ్. యా, సో ఈ ప్రాసెస్లో నా లైఫ్ అయ్యే లోపల, నేను చచ్చిపోయే లోపల ఇది చేయాలి అలాంటి ఆబ్జెక్టివ్ అవసరం లేదన్నా. యా, ఈ ప్రాసెస్లో పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేసి రోజుకి 10 పుషప్స్, అది ఇంక్రీజ్ చేసి 40 పుషప్స్ చేయాలి. దట్ ఆల్సో ఇస్ అన్ ఆబ్జెక్టివ్. యా, చాలామందికి నాకు ప్రపంచం చూసేయాలి, ఐ వాంట్ టు ట్రావెల్ అండ్ ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్ అని అవన్నీ ఉంటాయి. కానీ అడ్డొచ్చేవి ఏంటంటే కుటుంబం, భార్యను తీసుకుని వెళ్ళాలి, ఆఫీస్లో బాస్ లీవ్ ఇవ్వడు, చేతిలో డబ్బు లేవు, ఇవన్నీ కరెక్ట్. సో హౌ డు యూ మేక్ పీస్? ఇది పాయింట్. ఇంకొకళ్ళ కోసం బతకటం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నోబడీ షుడ్. ఎలా బతకాలి అంటే ఇంకొకళ్ళ కోసం బతకూడదు. ఇందాకేమన్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు బతకాలన్నా, ఇంకొకళ్ళ కోసం బతకపోవటం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. అది ఎలా బతకాలంటే, అంటే భార్య రాకపోయినా ఎవరైనా సరే, ఎనీబడీ ఎక్సెప్ట్ ఫర్ యూ నోబడీ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే మీ హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేస్తాడు. దానికి యాడ్ అయిన వాళ్ళు దేర్ వర్త్ ఇట్. ఎనీ టైమ్ దే సబ్ట్రాక్ట్ ఇట్ ఆర్ దే క్రియేట్ ఎ ప్రెషర్, దే షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. అది ఎవరు, మీ పిల్లల, భార్య, ఇళ్ళాలి, ఎవరైనా సరే, ఎనీబడీ హూ కమ్స్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఎక్సైట్మెంట్ షుడ్ బి మర్సీలెస్లీ టేకెన్ అవే. చాలామంది ఇప్పుడు కుటుంబ సమేతంగా ఉండే వ్యక్తులందరూ కూడా ఇప్పుడు చూసి మీ మీద దాడికి వస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు, టెంపరీ ఎక్సైట్మెంట్ కోసం మీరు ఒక వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారా అని చెప్పి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్, వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు. దిస్ ద పాయింట్, ఇది చాలా మందికి తెలుస్తుంది, వాళ్ళు బయటికి చెప్తారా అంతే. ఇప్పుడు మీకు ఉన్న ప్రాబ్లమ్స్, మనిషికి ఎప్పుడన్నా మీరు చూస్తే అది ప్రాబ్లమ్స్ అన్నీ ఆర్ రిలేటెడ్ టు ద పీపుల్ అరౌండ్. ఇప్పుడు నాకు ఒక దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇళయరాజా గారు ఒక పర్టికులర్ టైంలో విలేజ్లో ఉండేవారు. అక్కడికి ఆయన చెన్నై వచ్చేయమని ఆయన కజిన్ ఎవరు చెప్పారు. చెన్నై ఇక్కడ నేను బతలే, చెన్నై ఎలా బతుకుతానంటే చెన్నైలో కుక్క కూడా బతుకుతుందని చెప్పాడు ఆయన. అది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కుక్క ఎలా బతుకుతుంది అసలు? దానికి మ్యాక్సిమం కావాల్సింది ఫుడ్. అది ఎక్కడో చతకుండిలోనో, ఎక్కడో అక్కడో హోటల్ బయట, ఎక్కడో ఎక్కడో చోట ఏదో ఒకటి దొరుకుతుంది, ఇట్ కీప్స్ లివింగ్. అదే కుక్క ఫ్యామిలీ ఉందనుకోండి, ఆ పిల్లలకి వెళ్ళి పెట్టాలి, అది పెట్టాలి అంటే దట్ బికమ్స్ ఎ ప్రెజర్. ప్రెజర్ పాయింట్ మీకు ఎప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకున్నప్పుడు ఉండదు. ఇప్పుడు నీషి ఏమంటే, లైక్ ఎ క్యామెల్ ఇస్ మ్యాన్, ఈ నీల్స్ అండ్ లెట్స్ హిమ్సెల్ఫ్ బి లేడెన్ విత్ బర్డన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, యూనో. అండ్ దెన్ వెన్ ద గోయింగ్ ఇస్ టఫ్, ఈ సేస్ యా లైఫ్ ఇస్ హార్డ్ టు బేర్, బట్ ఆల్ హీ హాస్ టు డూ ఇస్ టు షక్ ద లోడ్ ఆఫ్ అండ్ రన్. ఇప్పుడు షగ్గింగ్ ద లోడ్ అంటే మనకేంటి, ఎంతసేపు పిల్లల్ని చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, పక్కన చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెట్టి అదే మహానుభావుడు అని మీకు ఒక లేబుల్ వేసి పెట్టారు కాబట్టి మీ మనసులో మీకు ఇష్టం లేకపోయినా అది మీరు చేస్తారు. అది చేసినప్పుడు ఏమవుతుంది, ద నెగిటివ్ ఎనర్జీ విల్ బి బిల్డింగ్ ఇన్సైడ్ యూ, బికాజ్ యు ఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, నాట్ వాట్ యు వాంట్ టు డూ. నా భార్యని నేను సినిమాకి తీసుకెళ్లాలని నాకు అనిపించినప్పటికి ఉన్న డిఫరెన్స్కి తీసుకెళ్ళకపోతే చంపుతుందిరా బాబు అని అని చేసుకోవడం, అప్పుడేంటి, తన కోసం చేస్తున్నా. రైట్, ఐఎమ్ హేటింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దట్ ఆఫ్ దట్ జర్నీ టు గో అండ్ సిట్ ఇన్ ద థియేటర్ టు కమ్ అవుట్ సైడ్. బట్ ఇఫ్ ఐ వాంట్ ఇట్, ఐఎమ్ హ్యావింగ్ ప్లెజర్ బికాస్ నా డిసిషన్ నాది కాబట్టి. మరి నీ సుఖమే నేను కోరుతున్నాను కాన్సెప్ట్ ఉంది. సపోజ్ సంబడీ డిరైవ్స్ రియల్ హ్యాపీనెస్
ఆర్ హై ఇన్ మేకింగ్ అనదర్ పర్సన్ హ్యాపీ, దెన్ వాట్ డు దే డు? ఇది అంటే దట్ అప్పుడు అప్పుడు అతను అనుకున్నట్టే కదా, ఈ మై హ్యాపీనెస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ సమ్ వన్ విచ్ ఇస్ మై డెసిషన్ ఓన్లీ నో. అదే డెసిషన్ మన దగ్గర ఉండాలి, అది డెసిషన్ మన దగ్గర ఉండాలన్న అంతే కదా. యా, ఎందుకంటే అందరికి రోజు నిత్యం ఏదో సాధించాలి అని గోల్స్ ఉండకూడదు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో బాధపడతారు, ఎవరో ఏదో కోపగిస్తారు అని అని వాళ్ళ కోసం చేయటానికి ఒక ప్రెషర్ తోటి మీగా మీకు అనిపించేయడానికి ఉంది కదా డిఫరెన్స్. యా, ఈ హోల్ ప్రాసెస్లో బిగ్గెస్ట్ డెటరెంట్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారా, రిలిజన్ అంటారా, లేక యూనో లెథార్జీ అండ్ ప్రోకాస్టినేషన్ అంటారా, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీ దృష్టిలో? ఐ ఫీల్ అంటే ఇప్పుడు రిలీజియన్ అనేది బికాస్ పాపం పుణ్యం అనేది దే ఆర్ గోయింగ్ టు బి మెజర్డ్ వెన్ యూ డై. పాపం పుణ్యంకి ఏమి లింక్ చేశారు, స్వర్గం నరకం యూనో అది ఇప్పుడు నేను పోయినప్పుడు వస్తుంది, అది మాట్లాడతాం కానీ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈస్ ద రియాక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్. ఎందుకంటే మీ ఇంటరాక్ట్ అయ్యేది మనుషులే కదా. సో వాళ్ళు ఏదో అనేస్తారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, అనేసారు అని అంటారు కాన్స్టెంట్లీ. ఇట్ ఈస్ దట్ ప్రెషర్ పీపుల్ అరౌండ్. అందుకని పీపుల్ అరౌండ్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ క్రియేటర్స్. వాళ్ళని కేర్ చేయని రోజు మీకన్నా హ్యాపీ పర్సన్ ఎవరు ఉన్నాడు? అదేదో ఎలా ఉందంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా చాలా తెలివైన కూడా అన్నాడు, ఇంకోటేమో పెచ్చినా కూడా అంటారు. అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే వాడి పర్సెప్షన్లో అతనికి ఉన్న నాలెడ్జ్ వాటి నేను సేమ్ పర్సన్, కానీ అతను అతను నన్ను చూసే విధానం ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా వాడి వరల్డ్లో నేను వేరు. సో ఐ విల్ బి టాలరెంట్ టు దట్. ఇప్పుడు నా పొగిడాడు అని నేను, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నేను అనుకునే దానికన్నా మీరు ఎక్కువ పొగిడితే మీరు ఫూల్ అనుకుంటాను, అనుకున్న దానికన్నా మీరు తను క్రిటిసైజ్ ఎక్కువ చేసినా ఫూల్ అనుకుంటాను. ఎందుకంటే మై మెజర్మెంట్ ఇస్ ఓన్లీ మీ, ఐ డోంట్ లెట్ సమ్వన్ ఎల్స్ మెజర్ మీ. యా, ఈ కాంటెక్స్ట్లో బిగ్గెస్ట్ డిటరెంట్ ఇస్ అటాచ్మెంట్ అని అనిపిస్తుంది చాలా వరకు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలాసార్లు ఓపెన్గా షేర్ చేసుకున్నవి, రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇది నాకు దిస్ ఈస్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై హ్యాపీనెస్ అండ్ మై ఆబ్జెక్టివ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని అనుకున్నప్పుడు దానిలో వచ్చే ఎమోషనల్ టర్మాయిల్ ఎలా డీల్ చేసుకున్నారు? అసలు ఎమోషనల్ టర్మాయిలే ఫీల్ అవ్వలేదా? సి ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్, అంటే నిన్నటి వరకు ఒక మనిషిని చూశారు, ఒక మనిషి మీతో రోజు బోన్ చేయడం, యూనో యువర్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్, ఇవాళ నుంచి మీరు బ్రేకప్ అయిపోయాక మనిషి ఉండరు మీ లైఫ్లో, హౌ డు యూ విజువలైజ్ దట్ పాసిబిలిటీ? దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, ఇప్పుడు ఐ యామ్ వెరీ ఫాండ్ ఆఫ్ మై ఫాదర్. ఆబ్వియస్లీ నేను పుట్టిన తర్వాత స్కూలు గీలు అన్నీ అయిపోయి నేను ఇంజనీరింగ్ వచ్చాను. ఇంజనీరింగ్ కూడా అయిపోయిన తర్వాత అప్పటికి మా ఫాదర్ కొంచెం ఇన్సెక్యూర్, అంటే స్టూడియోలో జాబ్ ఉంటుందా లేకపోతే కొత్త కొత్త టెక్నాలజీ వచ్చేసింది, సో రిటైర్మెంట్కి ఏం చేయాలి అనుకునే టైంకి ఆయనకి ఒక మా అంకుల్ గారు ఒక షాప్ ఇచ్చారు, ఒక ఏదైనా ఈయన జ్యూస్ షాప్ ఏదో పెడదామని మా ఫాదర్ ప్లాన్. నేను అదే టైంలో ఒక వీడియో లైబ్రరీ పెడదామని నేను ఒక ఐడియా వేసాను. అది వెళ్ళి మా ఫాదర్ని అడిగా, నా షాప్ నాకేమో వీడియో లైబ్రరీ పెట్టుకుంటాను. మా ఫాదర్ నా దగ్గర ఏమనుకున్నా తర్వాత మా అంకుల్కో ఎవరికో నేను రిటైర్మెంట్ కోసం ఉంచుకుంటే అది కూడా అడిగేస్తున్నాడు వాడు. ఇది మా అంకుల్ నాకు చెప్పారు. ఒక ఇంకా నాకు బార్ కూడా గుర్తుంది, మధు బార్ అని అమీర్పేటలో. అప్పుడు నేను నిజంగా ఎఫెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఒకటి నా మై గిల్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ మా ఫాదర్కి ఇస్తే మా అంకుల్ నేను నా కోసం నాకు ఇచ్చేయమని అడిగేది, ఆ వీడియో లైబ్రరీ బిజినెస్ నడుస్తుందా లేదా ఏంటో తెలీదు. మా ఫాదర్ డెసిషన్ తీసుకుంటే ఆయన ఆయనది, హీస్ గాట్ ఎవ్రీ రైట్ టు డిసైడ్ వాట్ హీ వాంట్స్ బికాస్ దట్ బిలాంగ్స్ టు హిమ్ నాట్ టు మీ. కానీ నాకు జ్యూస్ పార్లర్ నడవదు, వీడియో లైబ్రరీయే నడుస్తుంది అనేది నా. కానీ మా అంకుల్ చెప్పేటప్పటికి నేను ఆ ఎమోషన్ తోటి మా ఫాదర్కి వెళ్ళి చెప్పేసి సరే నేను వద్దు నాకు అని నేను చెప్పేద్దాం అనుకున్నా. నేను నడుస్తూ ఉంటే అమీర్పేట నుంచి పంజాగూడ్కి స్లోగా ఎమోషన్స్ గాట్ దిస్ బై మై లాజిక్. నా లాజిక్ ఏమైందంటే నేను ఎంత స్ట్రాంగ్గా నమ్మినప్పుడు అట్ ద మోస్ట్ వీడియో లైబ్రరీ పెడితే 2-3 మంత్స్ ఒక తెలుస్తుంది అది నడుస్తుందా లేదా మూసేయాలి అని. అప్పుడు ఎనీవే యూ కెన్ డూ ఇస్ ఇన్ కేస్ యూ వాంట్స్ టు జ్యూస్ థింగ్ ఓకే. బట్ ఇది వర్కౌట్ అయిందంటే ఇట్ చేంజ్ అవర్ లైఫ్స్, మా ఫైనాన్షియల్ ఆస్పెక్టు ఇది అది అన్నీ మారిపోతాయి. అప్పుడు నేనేం డిసిషన్ తీసుకున్నా ఫైనల్గా, ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ మై ఫాదర్ థాట్.
ఓకే. సో ఇప్పుడు నేను రూత్లెస్గా నా అంటే మా నాన్నగారి మనోభావాలను పట్టించుకోకుండా చేశాను అంటే అది నేను ఎవరి కోసం చేశాను? ఆయన కోసం, నా కోసం చేసుకున్నాను. సో బట్ బికాజ్ మై కాన్ఫిడెన్స్ వర్కౌట్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ ద రిస్క్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ గివెన్ టైం. అవును. అప్పుడు మా ఫాదర్ ఇన్ని సంవత్సరాలు నన్ను పెంచి 20 సంవత్సరాలు నాకు చదువు చేపించి అన్నీ నేను తీసుకుని ఆ టైంలో నాన్నగారు అంటే బాధపడతారు అనే దాంట్లో నేను తీసుకుంటే ఐ వుడ్ హావ్ బికమ్ ఎనీథింగ్. ఎస్, దట్ ఈస్ సెల్ఫిష్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సెల్ఫిష్నెస్, అప్పుడు నేను ఎందుకు పుట్టాను? అసలు మా ఫాదర్ కోసం పుట్టాను, నా కోసం పుట్టాను? మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ కోసం పుట్టారా, ఆయన కోసం పుట్టారా? సో ఆ సెల్ఫ్ ఆస్పెక్ట్ అనేది లేకపోతే అసలు బతకడానికి మీనింగ్ లేదు. సో ఇర్రెస్పెక్టివ్, మీ పేరెంట్సా, మీ పిల్లల వీళ్ళ వాళ్ళందరూ కూడా దే షుడ్ బికమ్ డివైజెస్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్స్. దాంట్లో వాళ్ళ సైడ్ ఎఫెక్ట్ వాళ్ళు కూడా పెరగచ్చు, కానీ మీ మెయిన్ ఆబ్జెక్టివ్ మిమ్మల్ని పెంచుకోవడం వాళ్ళు. అంటే అందరినీ వాడేసుకోమని చెప్తున్నారా? అంతే, 100%. ద డివైజ్, ఏ జీవి అయినా పుట్టింది ఎకోసిస్టమ్లో వేరే జీవులను వాడటానికి. సో మనం ఎవరు ఎవరు తప్పు అంటున్నారు? అల్ట్రూయిస్టిక్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు ప్రజల కోసం చేయాలి, ఫ్యామిలీ కోసం చేయాలి, పిల్లల కోసం చేయాలి అనేది కాన్స్టెంట్గా మీకోసం మీరు చేయకుండా చేసినప్పుడు ఇందాక నేను డిస్క్రైబ్ చేసిన కాదు. అక్కడ రెండు వేరు వేరు ఉన్నాయి. ఇంకోళ్ళని మీరు ఇంకోళ్ళ కోసం ఏం చేయక్కర్లేదు, బట్ అవతల వాళ్ళని వాడేసుకోవడం అనేది అది ఇంకొక ఇష్టం కదా. చెప్తున్నాను, వాడేసుకొని ఎవరిని వాడుకోము మనం? ఆల్ ద టైమ్ వీఆర్ యూజింగ్ పీపుల్ ఆర్ ఎనీథింగ్ వీఆర్ ఆల్సో బీయింగ్ యూజ్డ్ కదా. ఆఫ్ కోర్స్, అదే కదా నేను చెప్పేది. దాంట్లో మీకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ మా ఇంట్లో పనుడు ఉన్నాడు, ఆడు మనిషే కదా, ఆడికి సేమ్ థింగ్ ఉంది. వాడు ఫైనాన్షియల్గా నాకన్నా తక్కువ, అందుకని ఆయన దగ్గర పనిచేస్తున్నాడు అని నేను ఆయన వాడుకున్నట్టే కదా ఆడుకున్న పొజిషన్ చూసి. అలాగే నేను ఇంకోటి ఎవరి దగ్గర పనిచేస్తున్నాను. సో ఇప్పుడు పులి జింకను తింటుంది, జింక గడ్డి తింటుంది. సో దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ నేచర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ యువర్ థింగ్స్ విచ్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. సో దానికి మీరు అది ఆర్డర్ ఆఫ్ నేచర్లో తీసుకోకుండా దానికి ఎగెన్స్ట్గా వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి అంటే అది కానీ మీరు అనేది పులినెస్ జింకనెస్ అనేది మనం కల్టివేట్ చేసుకున్న దాన్ని బట్టి మనం మారుతాం, పెరుగుతామని అంతేనా? యా, ఇప్పుడు పులి జింకను చూసినప్పుడు తిండి చూస్తుంది జింకని చోట్ల. జింకను ఎందుకు చంపుతుంది? తింటాం చంపుతుంది. ఇప్పుడు పులి జింక గురించి ఆలోచిస్తే పులి అవ్వదు కదా. పులి అవ్వదు అంటే నేచర్ కూడా అనట్లేదు నేను. పులి ఈజ్ బీన్ డిజైన్డ్ టు మేక్ యూజ్ ఆఫ్. కరెక్ట్. ఇక్కడ మీరు ఒక ఒక కాన్స్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పులి ఎప్పుడు పులిగానే ఉంటుంది, బట్ మనుషుల ఎవల్యూషన్లో పులినెస్ జింకనెస్ అన్నది వాళ్ళ ఎవల్యూషన్ బట్టి పెరుగుతుందా? ఉదాహరణకి మీరు 10 మందిని వాడుకున్నారు, మీకు డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది కదా మనుషుల్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్స్, ఫిలాసాఫికల్ సిస్టమ్స్లో మీరు ఫ్యూడలిజం ఆస్పెక్ట్ అయిపోయింది, డెమోక్రసీ ఉంది, మిక్స్డ్ ఎకానమీ ఉంది, కమ్యూనిజం ఉంది, ఇటన్నిటిలో సపోజిషన్స్ ఏముంటాయి? కానీ మనుషులంతా ఒక్కటే అనుకున్నారు. మనుషులంతా ఒకటి కాదు, వాళ్ళ కెపాసిటీస్ వేరుంటాయి, వాళ్ళ టాలెంట్స్ వేరుంటాయి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ వేరుంటాయి. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది సొసైటీలో లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు అనే దాంట్లో నుంచే మీకు క్యాపిటలిస్ట్ ఎకానమీ వచ్చింది. యూనో ఐ కమ్యూనిజం ఫెయిల్డ్ ఆల్సో ఈజ్ బికాస్ ఆఫ్ దట్. సో సేమ్ హైరార్కీలో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒకళ్ళు చాలా కేబుల్ ఉంటాడు, ఒకళ్ళు అస్సలు లేదు, వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పాసిబిలీ దే ఆర్ బోర్న్ ఆల్సో టు ద సేమ్ పర్సన్స్, సర్కమ్స్టెన్స్ కూడా సేమ్. అప్పుడు ఏ విధంగా మీరు ఆ డిఫరెన్స్ చూపిస్తారు? ఇప్పుడు ఆ డిఫరెన్స్ అప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, అతను చాలా సక్సెస్ఫుల్ హస్బెండ్, హీఈస్ హ్యావింగ్ ఎన్ అఫైర్ విత్ సంబడి. సో ఇప్పుడు తను హీఈస్ ఎక్స్పెక్టింగ్ ద వైఫ్ ఆర్ ఎనీ అసోసియేటెడ్ ఫ్యామిలీ టు జస్ట్ బీ క్వైట్. యూనో ఎందుకు? అసలు నేను లేకపోతే వాళ్ళకి లైఫ్ స్టైల్, అక్కడ కారు నేను కొనిచ్చాను, నేను ఇల్లు కట్టించాను, నేను ఇది చేశాను, ఐ డిడ్ సో మచ్. బట్ దట్ ఈస్ నాట్ హౌ దే విల్ ఫీల్. జస్ట్ బికాస్ మీకు ఒక కిరీటం వచ్చేసింది కాబట్టి, వైఫ్ అనే కిరీటం వచ్చింది కాబట్టి, మీరు అప్పుడు సోషల్లీ యాక్సెప్టెడ్ దాంట్లో పెళ్ళాన్ని బాగా చూసుకోవాలి. ఎవరు చెప్పారు? సొసైటీ చెప్తుంది. ఆర్ వేరియస్ కైండ్ ఆఫ్ ఇది, ఇందాక అది మీరు వెదర్ ఇట్ ఈస్ రిలీజియన్ రిలేటెడ్ ఆర్ సోషల్ రిలేటెడ్ ఆర్ మారల్ రిలేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదర్స్ ఆర్ టెలింగ్. అప్పుడు ఆ కన్విక్షన్, ఆ కరేజ్ తోటి షీ విల్ ఆస్క్ ఫర్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు ఆస్క్. బట్ ఇతనికి ఇండిపెండెంట్గా హీ లైక్స్ ద అదర్ గర్ల్.
అది తనకు వచ్చే హ్యాపీనెస్ ఆ అమ్మాయిలో ఉంది, ఇక్కడ లేదు. అప్పుడు వాడు ఎవరి కోసం బతకాలి అంటే అది చెప్పాలంటే నన్ను త్యాగం చేసుకుని వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు అనే దానికోసం సాక్రిఫైస్ చేయటమా, ఎవడేమంటే కేర్ చేయకుండా నా ఇష్టం నేను బతున్నాను అనేది కరెక్టా? ఇక్కడ ఇక్కడ ఒకటి, ఇక్కడ వీడికి కొత్త అమ్మాయి నచ్చిందని కూడా అంత అంత సీన్ కూడా లేదు. వీడికి పెళ్ళాము కావాలి, కొత్త అమ్మాయి కూడా కావాలి. సో పెళ్ళాము ఉండాలి కాబట్టి ఎందుకంటే పనులు చేసి పెట్టడానికో సొసైటీకి చూపించుకోవడానికో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ వాంట్స్ ద వైఫ్ ఆల్సో. ఇఫ్ ద వైఫ్ అక్కడే మీకే కనుక కారు అవన్నీ ఉండుంటే, సపోజ్ మీ ఎకనామిక్ హ్యాండ్ పైన అనుకోండి, మీరు వైఫ్ అయ్యండి, మీరు అప్పుడు లెఫ్ట్ లెక్తో తను వెళ్ళిపోతారు, ఏ నన్ను తక్కువ చేసేసి అమ్మాయి దగ్గరికి వెళ్తావని ఈగో హర్ట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ దట్స్ బీయింగ్ డిక్టేటెడ్ హియర్ ఇస్ పరస్పర మ్యూచువల్ ఎకనామిక్స్. దాన్ని దాటుకుని ఇంకేమన్నా ఉందా నాకు తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ మీరు చెప్తున్న సిచ్యువేషన్ దట్ ఈస్ అగైన్ రిలేటెడ్ టు సెన్స్ ఆఫ్ రైటియస్నెస్. ఎవరు రైట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను అనుకోండి, ఐ విల్ బి వెరీ ఓకే విత్ మై గర్ల్ ఫ్రెండ్ ఆర్ మై వైఫ్ వాంట్ సంబడీ ఎల్స్, ఐ విల్ రెస్పెక్ట్ హర్ విష్. అండ్ యూ స్టిల్ లివ్ విత్ హర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇఫ్ ఐ వాంట్ టు, ఇఫ్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. అంటే నేను ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ ఎనీబడీ, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఐ హావ్ నో ప్రాబ్లమ్. అంటే యు మీన్ ఇన్ ఎ కాంటెక్స్ట్ ఆఫ్ రిలేషన్షిప్ వేర్ యు ఆర్ విత్ సంబడీ, ఆ వాళ్ళు నాకు ఫలానా వాళ్ళు నచ్చారంటే యు డోంట్ మైండ్ దట్ అంటే? నో నో, నాట్ ఎట్ ఆల్. ఇది నేను ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ మ్యారీడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా, దిస్ ఎ గర్ల్ ఐ వాజ్ ఇన్ లవ్ విత్ అండ్ షీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ సంబడీ ఎల్స్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిలేషన్షిప్ టు బ్రేక్ సో దట్ ఐ మైట్ గెట్ ఎ ఛాన్స్. నేను అలా ఆలోచించాను ఇప్పుడు. ఓహో, బ్రేక్ అవుతే మేబీ ఐ విల్ గెట్ హర్ అని. ఓహో, వాళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అవుతే? యా. సో ఆ రిలేషన్షిప్ని చెడగొట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను చాలా సటిల్గా. అక్కడ మీ హ్యాపీనెస్ ముఖ్యం కాబట్టి, అది నా ఎఫర్ట్, అది నా ఆబ్జెక్టివ్. ఇక్కడేమో వీడియో పార్లర్ లాక్కున్నారు. యా, అది కరెక్ట్. సో మొత్తానికి మీకు ఏది కావాలో మీరు హ్యాపీనెస్ తోటి, నాకు కావాల్సిన దానికోసం నేను నా కెపాసిటీని ఉపయోగించుకుంటాను. సో ఆ గంధపు గాలి ఇతరులను కూడా తాకి వాళ్ళు కూడా బాగుపడితే అదొక సైడ్ ఎఫెక్ట్. అది నా ఇంటెన్షన్ కాదు. ఇంటెన్షన్ కాదు, అలా ఒక సృష్టిలో జరిగిపోయే అద్భుతాల్లో ఇది కూడా ఒకటి అంతే వాళ్ళు కూడా. కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉంటారు అంటారు. ఇష్టం ఉండాలి, ఉండాలి. నో, బట్ యాక్చువల్లీ అది కూడా ఒక ఫ్లీటింగ్ ఇది కదా ఆర్జీవి గారు. మీరు యూ కీప్ ఆన్ చేసింగ్, ఒక 10 సార్లు మీకు సినిమాలు తీయడం వచ్చేసాక 11వ సినిమా కొత్తగా తీస్తా డిఫరెంట్గా తీస్తా అనుకుంటారు. అలాగే హ్యాపీనెస్ చేసి ఏ హోగయా ఏ హోగయా అని చెక్ లిస్ట్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఏమొస్తుంది? ఒక అమ్మాయి అయిపోయింది, 20 అమ్మాయిలు, 30 అమ్మాయిలు, 50 అమ్మాయిలు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. మీరు ఆబ్జెక్టివ్స్ మారుతూ ఉంటాయి కదా, డిపెండింగ్. సీ, లైక్ ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ 20 ఇయర్స్ బ్యాక్, మేబీ 20 ఇయర్స్ బిఫోర్ దట్. సో మీకు న్యూ డేటా వచ్చే కొద్దీ మీకు న్యూ ఆబ్జెక్టివ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ టైంలో నాకు ఏది ఎక్సైట్మెంట్ ఉంది, ఇవాళ పొద్దున్న వేరే ఉండొచ్చు, లాస్ట్ మంత్ వేరే ఉండొచ్చు. సో మీకు డేటా అనేది మీకు కాన్స్టెంట్ స్ట్రీమ్ ఇన్ఫ్లో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆబ్జెక్టివ్, ఏ రోజు అయితే ఆబ్జెక్టివ్ లేదో అప్పుడు మీరు బోర్డం వస్తుంది. కరెక్ట్. దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ రిపీటింగ్ ద టైం. ఇప్పుడు ఈత కొట్టి మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్స్ కాంటెక్స్లో, ఏదో సిచ్యువేషన్ కాంటెక్స్లో. అక్కడ పక్కన చేపలు వచ్చి కరిచినా లేకపోతే ఊపిరి ఆడకపోయినా వాడు, మీరు జస్ట్ ఒడ్డున నిలబడి కాళ్ళు తడుపుకోవాలి, ఇమోషనల్గా దిగిపోకూడదని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. బికాస్ అల్టిమేట్లీ అన్నిట్లో చూస్తే మీకు అడ్డొచ్చేది ఇమోషనే. కరెక్ట్. వాట్ ఈస్ ఇట్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ మేకింగ్ ఎ సర్టన్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యూ ఫీల్ ఇస్ యూ నో ఇస్ గుడ్ ఫర్ యూ బట్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఇస్ ఇమోషన్? యా, బట్ ఇమోషన్ ఇక్కడ ఏ కాంటెక్స్ట్ అంటున్నారు? సీ, ఇట్ ఆల్సో ద డెసిషన్ యూ డోంట్ మేక్ బికాస్ ఆఫ్ యువర్ ఫోర్సైట్ ఆఫ్ సమ్ టైమ్స్. ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఇలాంటి అవ్వటానికి ఆస్కారం ఉంది అని ఆ కాన్సిక్వెన్స్ ని యు మైట్ నాట్ వాంట్ టు బేర్. సో అది అది అగైన్ సెల్ఫ్ సెంట్రిక్ అంటారు, సెల్ఫ్ ప్రొటెక్ట్. యా యా. సో దట్ ఇస్ కెపాసిటీ టు ఫోర్సీ. యా యా. సో మీరు అనేది డిసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక్కోసారి నాట్ జస్ట్ ఎమోషన్ బట్ యువర్ అబిలిటీ టు సే దట్ అమ్మో ఈ డిసిషన్ తీసుకుంటే నాకు ఇలా అవ్వచ్చు, అల్టిమేట్లీ నేనే మళ్ళీ సఫర్ అవుతాను, అంతేనా? యా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా డివోర్స్ అయినప్పుడు నేను
ఎనీ డెసిషన్ రిలేటెడ్ టు సమ్మన్ ఎల్స్ సంబడీ విల్ గెట్ హర్ట్. ఇప్పుడు ఆ హర్ట్ని ఐ విల్ హ్యావ్ టు మెజర్ ఇట్ అగేన్స్ట్ మై హర్ట్, మై వాట్ ఎవర్ మై ఫీలింగ్స్ అట్ దట్ టైం. అప్పుడు నేను ఒక 7-8 ఇయర్స్ నేను నా డాటర్ని కూడా చూడలేదు వేరియస్ రీజన్స్, ఎందుకంటే ఐ వాజ్ సో బిజీ ఇన్ బాంబే అండ్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూజ్ ఇన్ టు చిల్డ్రన్ ఎట్ ఆల్. సో అప్పుడు ఎందుకు షీ వాజ్ మేబీ అది తన 8 ఎంత ఉంటుంది, ఒక 15-16 వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను మాట్లాడాను. నేను ఎలా మాట్లాడాను, అసలు నేను అలాంటి నాకు ఒక గుడ్ క్యారెక్టర్ చెప్పడానికి కానీ నేను అనుకున్న దానికన్నా వర్స్ట్ పర్సన్, నువ్వు విన్నదానికన్నా నీకు ఎవరన్నా చెప్పిన దానికన్నా నేను నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించను, ఇది మా ఫస్ట్ లైన్ నేను చెప్పింది 8 ఏళ్ళు. అది ఎందుకు చెప్పాను, ఇట్స్ ఎ క్యాలిక్యులేటెడ్ థింగ్. ఇప్పుడు నేను తన దగ్గర నా రెప్యుటేషన్ మంచిగా ఉండాలి అని నా ఎమోషన్ అయినప్పుడు నేను అలా చెప్పాను కాదు కదా, ఐ డోంట్ కేర్ వాట్ షీ థింగ్స్ అబౌట్ మీ, కరెక్ట్. సో ఐ వాంట్ టు బి ట్రూత్ఫుల్, ఇది ఇది నేను అని చెప్పాను. అప్పుడేంటి, దెన్ దే విల్ గెట్ కల్టివేటెడ్ టు దట్. సో ఇప్పుడు ఎప్పుడు మనం మాట్లాడినప్పుడు మీరు ఎంత క్యాజువల్గా చెప్తారో అంత క్యాజువల్గా వాళ్ళు తీసుకుంటారు. మీరు వాళ్ళు ఏదో మహా ఇది జరిగిపోయింది అన్న బిల్డప్ ఇస్తే వాళ్ళు కూడా అలా తీసుకుంటారు. సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి ఐ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు టాక్ టు పీపుల్. అది అన్నిసార్లు వర్కౌట్ అవుతుందని చెప్పట్లేదు, వర్కౌట్ అవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం, బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ విల్లింగ్ టు బేర్ ద వర్స్ సిచ్యువేషన్ బేస్డ్ అపాన్ మై డెసిషన్. నేను తీసుకునే 10 డెసిషన్స్లో 8 ఫెయిల్ అవుతాయి ఎప్పుడు, బట్ 2 విల్ వర్క్, సో ఫార్ దే వర్క్డ్. సో ద పాయింట్ ఈస్ టు కీప్ ఆన్ మేకింగ్ డెసిషన్స్ ఇస్ హౌ యూ హ్యావ్ టు లివ్. ఎలా బతకాలంటే నిర్ణయాలు తీసుకుంటే పోవాలంతే. ఇప్పుడు మీ గురించి ఒక మీరు అన్నట్టుగా 5 గురిని అడిగాం అనుకోండి, ఒకళ్ళు అంటారు అబ్బా ఏం జీనియస్ అంటారు, ఇంకోళ్ళు అంటారు మేధావి కానీ పాపం ఈ మధ్య ఏదో కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నారు అని అంటారు, ఇంకోళ్ళు అంటారు అబ్బా అమితాబ్ బచ్చన్తో సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు చిన్న చిన్న వాళ్ళతో పిచ్చి చిన్న సినిమాలు తీస్తారంటారు, ఇంకోళ్ళు రకరకాలు అంటారు. నథింగ్ ఆన్ నన్ ఆఫ్ దీస్ ఎఫెక్టివ్, బికాస్ ఐ అండర్స్టాండ్ వై ఐఎమ్ టేకింగ్ దట్ పర్టిక్యులర్ డెసిషన్ ఎట్ ఎనీ గివెన్ టైం. వాళ్ళందరికన్నా వాళ్ళు బయట నుంచి వాళ్ళు కొన్ని పర్స్పెక్టివ్ చూస్తున్నారండి, నా పర్స్పెక్టివ్ అది కాదు. మీకు పుట్టుకతో వైరింగ్ డిఫరెంట్గానే ఉంటుందని చాలామంది ఫీల్ అవుతాం, నేను కూడా ఫీల్ అవుతాను చాలాసార్లు, బికాస్ అందరికీ ఇది పాసిబుల్ కాదు. మీరు ఈ పాసిబిలిటీని ఆఫర్ చేస్తున్నారు నీ కోసం, నువ్వు బ్రతుకొని వినడానికి చాలా బాగుంది. ఒకరోజు లవ్ యువర్ సెల్ఫ్ అని థియరీస్ బోల్డ్ వచ్చాయి, అది ఏంటంటే గో గో ప్యాంపర్ యువర్ సెల్ఫ్, గో టు ద సలాన్, గెట్ పెడిక్యూర్ మెనిక్యూర్, ఈ అల్పమైన లెవెల్ నుంచి రకరకాల కనోటేషన్స్ వచ్చాయి. బట్ నోబడీ హ్యాస్ యాక్చువల్లీ గాట్ ద కరేజ్ టు డూ వాట్ యువర్ సెయింగ్, టు అబాండన్, టు క్విట్ వాట్ దే హ్యావ్. అండ్ కరేజ్ కాదు అది, ఇట్ అండర్స్టాండింగ్. కరేజ్ ఇస్ గాట్ నథింగ్ టు డూ విత్ దట్. అది అది మీకు అర్థమైనప్పుడు ఇఫ్ యు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇప్పుడు ఈ నమ్మకాలకి ప్రేమలకి ఈ బంధాలన్నీ, ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ డన్ ఫర్ ద సొసైటీ. ఇప్పుడు సొసైటీలో మీకు లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కంట్రోల్ చేయాలంటే యూ కెనాట్ డూ ఇట్, బికాస్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యానిమల్స్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. సో దే ఆల్ ఆర్ వెరీ ఇండిపెండెంట్ అండ్ ఇండివిజువలిస్టిక్, దే డోంట్ లివ్, నో యానిమల్ లీవ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అనదర్ యానిమల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని ఆర్టిఫిషియల్గా మీరు ఎందుకు తిప్పారు సొసైటీ కోసం. ఇప్పుడు ప్యాక్ యానిమల్స్లో మీరు హ్యూమన్ బీయింగ్స్ అంత లార్జ్ గ్యాదరింగ్స్ ఎందుకు రావంటే, ఏది బలవంతమైన ఒక ఒక కుక్కలు ఉన్నాయనుకోండి, రెండు కుక్కలు బలవంతంగా ఉంటే రెండు కలిసి కొట్టుకుని విడిపోతాయి, యూనో. ఆ విడిపోకుండా లార్జ్ నెంబర్స్ చేయాలంటే దాన్ని కంట్రోల్ చేయడానికి నార్మల్ ఒక హ్యూమన్ బీయింగ్తో వల్ల కాదు. దట్ ఈస్ వెన్ దే గాట్ ఇన్ ఆల్ దిస్ రిలీజను, మారల్ ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్, వీటన్నిటితోటి కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది నాకు అర్థమైపోయింది కాబట్టి నాకున్న నాలెడ్జా ఇంటెలిజెన్సా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ తోటి, సో నేను సొసైటీలో ఉన్నవాడిని యానిమల్ బతున్నాను. దీన్ని యానిమల్ అని ఎందుకు అంటున్నాను, ఐ ఫాలో ద లా, ఐ డోంట్ కేర్ అబౌట్ రిలీజన్, బికాజ్ రిలీజన్ అనేది ఇట్స్ ఎ డివైస్ టు కంట్రోల్ ప్లేస్డ్ బై ద పీపుల్, హ్యూమన్ బీయింగ్స్ క్రియేట్ చేసింది కంట్రోల్ చేయడానికి అనేది నాకు అర్థమైంది కాబట్టి అది నేను కేర్ చేయను. సో వాట్ ఎవర్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ ఇన్ మై ఆబ్జెక్టివ్, ప్రొవైడెడ్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్, దానికి తగ్గ తీసుకుంటాను దాంట్లో నుంచి, అండ్ దట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ డిపెండింగ్ ఆన్ న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ మై న్యూ ఆబ్జెక్టివ్స్.
సో మీరు ప్రొలాంగ్డ్గా ఎవరి పట్ల, ఏ వ్యక్తి పట్ల, ఏ స్త్రీ పట్ల యు హావ్ నాట్ బీన్ ఎమోషనల్ ఎవర్ ప్రొలాంగ్డ్గా? అంటే ప్రొలాంగ్డ్ అంటే సీ దట్ ఈస్ ఆల్సో యువర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్టివ్. ఈ అమ్మాయినితో విపరీతంగా ప్రేమలో పడిపోవాలని కూడా ఆబ్జెక్టివ్ నేను క్రియేట్ చేసుకుంటాను. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. ఓకే, ఐ డిసైడ్ ఐ వాంట్ బి ఇన్ లవ్ విత్ దిస్ పర్సన్. యా, బట్ ద డిసిషన్ క్యాన్ చేంజ్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఆబ్జెక్టివ్ మారినప్పుడు అది మారిపోతుంది. సో సపోజ్ మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని రివర్స్ ప్రేమించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? I will, my objective is to keep on trying to achieve. Okay, yeah. Achieve cheyaledu. Even objective avakapoyina, I may try it forever or I may change my objective at some point of time. Okay. Yeah. Ee cinema clap board kottaka kudarledu. No. Next cinema annatta alage ante. Ante. Aa interim lo meer asalu struggle avaru? No. Never. No other person made me happy or sad. Yeah. Ante na. Yeah, I mean not decision. You will decide. Sad aithe odilestanu. హ్యాపీనెస్ అనేది నా డిసిషన్. అసలు ఒక మనిషికి తన డెసిషన్స్ మీద, తన థాట్ ప్రాసెస్ మీద అంత నమ్మకం కుదరడానికి బేస్ లైన్ ఏంటి? ఆప్షన్ ఏ, ఇక్కడ నుంచి అక్కడ నడుస్తాం, టేబుల్ అడ్డొస్తే కింద పడతాం అంతే కదా, పోతే పోని అదే, లేకపోతే నేను ఎప్పుడు కరెక్ట్ అడుగు వేస్తాను అని కాన్ఫిడెన్సా, లేదు పడినా కూడా ఎవరో వచ్చి నాకు చేయిస్తారు నేను లేస్తానని? హౌ డు యూ ఫార్మ్ దట్ equation with yourself to be able to make those decisions for yala bratakali? See, directly based upon the end objective. And end objective lo ee decision teeskonde idi risk unnanu. Ante udaharanki oka island undi, nenu ikkada nunchi island ki edalanu unna, I want to go to that island. If that is my objective. Majjalo water undi, water lo sharks undachu, లేకపోతే తుఫాన్ రావచ్చు, లేకపోతే పెద్ద అలలు రావచ్చు, ఏదన్నా ఈతున్నప్పుడు నా శక్తి అయిపోయినా మునిగిపోవచ్చు, ఇలాంటి ఐదారు ఉన్నాయి. బట్ ఇఫ్ మై ఆబ్జెక్టివ్ ఇస్ టు గో దేర్, ఐ విల్ జస్ట్ వెయి ద రిస్క్ అగెయిన్స్ట్ ద ప్లెజర్ ఐ విల్ గెట్ వెన్ ఐ రీచ్ ద ఐలెండ్. మీరు కారు ఫాస్ట్గా తోలితే యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇఫ్ యూఆర్ వేయింగ్ ద థ్రిల్ ఆఫ్ డ్రైవింగ్ ద కార్ ఫాస్ట్, దట్ అవుట్ వేస్ దట్ యూర్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్. అదొకటి. రెండోది, మీరు ఇప్పుడు ఒక గాడ్ ఉంది అనుకోండి, 4 feet ఉంది హైట్, 4 feet హైట్ 1 foot విడుతుంది, నేను నడవమంటే యుల్ వాక్. అదే 1 foot విడుతుండి 8 feet చేస్తే యూ వోంట్ వాక్ సో ఫాస్ట్. 12 feet చేస్తే ఒక్కొక్క గడి వేస్తారు, 16 feet అయితే నడవరు అసలు. So the height of the risk is increasing. Width is the same. Adhe. Me first ability kuda ikkade undi. So ee decision ki meer enta consequence anedi, that is weighing against your desire to do that. So would you actually say in some sense meer philosophy inta maatladtaru kabatti ee whole process of finding your ela bratakali adhe self actualization antara? Definitely, yeah, I would say that. I mean, see, that is what, and first of all, for you to be honest to yourself and to understand yourself is the first requisite. Adhe kada whole meeru cheppukogalatu anedi ante biggest thing. So true. Yeah, adi cheppukogalate it's half the battle won. At least you know your pain points and your pressure points, akkade tagaladda kuda ante ga. Yeah, adi ee process lo an interesting question comes up. Time mana chethulo undadu, టైం ఒక్కటే లిమిటెడ్. డబ్బులు పోతే సంపాదించవచ్చు, మనుషులు పోతే కూడా వేరే మనుషులు వస్తారు లైఫ్లోకి, అవన్నీ ఓకే కరెక్ట్, బట్ టైం అన్నది తిరిగి రానిది. టైం కాంటెక్స్ట్ ఎలా అప్లై అవుతుంది, ఎలా బ్రతకాలి క్వశ్చన్లో? సో ఇప్పుడు సీ టైం ఇక్కడ టూ కాంటెక్స్ట్ అన్నాడు. ఒకటి టైంకి రిలేటెడ్, ఏజ్ కూడా రైట్. సో ఇప్పుడు నేను వెన్ ఐఎమ్ అట్ ఎ సర్టన్ ఏజ్, what am I? I am a sum total of my experiences till that time. You know, aa time varaku naaku telisindi. So for example, 10 years nunchi 20 years telisindaniki 30 nunchi 40 ki there can be vast difference. 60 to inko vere daniki vere difference undochu. You know, so your sum total collectiveness of the entire thing has a direct bearing on aa particular time ela bazudunna dan meeda bearing daniki undadu. అది కూడా ఏ ఇద్దరికి సేమ్ ఉండవు. అందరి ఎక్స్పీరియన్సెస్, అందరి ఏజెస్, అందరి
వాళ్ళకు ఉన్న సర్కమ్స్టాన్సెస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దానికే బిందేర్ డన్ దట్ అంటారు కదా. కొంతమంది దే ఎగ్జాస్ట్ ఆఫ్ ఆల్ ద బ్రేకప్స్ బ్రేక్ హార్ట్ బ్రేక్స్ ఇవన్నీ అయిపోయాక క్లియర్ చేసుకుంటారు. సో ఇన్ దట్ కాంటెక్స్ ఇప్పుడు నేను సపోజ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏజ్ అనేది ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఏజ్ ఈజ్ నాట్ రియలీ ద ఏజ్ బట్ హౌ మచ్ యువర్ బాడీ స్టార్ట్స్ ఫీలింగ్ యూ. కానీ టెక్నికలీ స్పీకింగ్ యువర్ బాడీ కెన్ ఫెయిల్ యూ ఈవెన్ అన్ యువర్ బోన్. కరెక్ట్. మీరు ఒక డిఫార్మిటీతో పుట్టచ్చు, ఇంకోటి కన్నా అస్సలు బాగుండకుండా పుట్టచ్చు, అలాంటి వేరియస్ నేచర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఫైనల్గా మీకున్న కాంటెక్స్ట్ మీకుంది ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎ గుడ్ లుకింగ్ గాయ్. సో వాట్ నేను కాలేజ్లో ఏం చేసేవాడిని నేను, సింపుల్ ఐడియా. సో అదర్ గుడ్ లుకింగ్ గైస్ వాళ్ళందరూ మంచి మంచి బట్టలు వేసుకుని స్మార్ట్గా ఉండేవారు, నేనేమో చింపిరి జుట్టు వేసుకుని లాల్చి వేసుకుని తిరిగేవాడిని. బికాజ్ ఇఫ్ ఐ గో ఇన్ దట్ రూట్ ఐ విల్ నాట్ బి అట్రాక్టివ్. ఇది అదే జోన్లో వెళ్తే, నేను ఆపోజిట్లో చింపిరి జుట్టుతో వెళ్తే ఏదో ఇంటలెక్చువల్గా ఉన్నా అనుకున్నారు అమ్మాయిలు. సో అలాగా డిఫెన్స్ మెకానిజమా మ్యానిపులేషనా లేకపోతే మీ ఐక్యూ వాట్ ఎవర్ యూజ్ చేసి మీకున్న పడదు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ఏజ్ ఆల్సో. ఇప్పుడు నేను ఇప్పుడు నా ఏజ్ కన్నా ఇంకా 20 ఏళ్ళు తక్కువ అయితే బాగుంటుందా అంటే ఐఎమ్ నాట్ వెరీ షూర్, బికాస్ మై ఎంటైర్ పర్సనాలిటీ కేమ్ టుగెదర్ విత్ ఆల్ దట్ థింగ్ హ్యాపెనింగ్. కరెక్ట్. అందులో నేను ఒకటి తీసేస్తే ఐఎమ్ నాట్ ద సేమ్ గాయ్ ఎట్ 40, ఐఎమ్ నాట్ ద సేమ్ గాయ్ ఎట్ 20. కాబట్టి మీరు ఇవాళ ఇక్కడ ఇప్పుడు నాకు ఎవరన్నా ఒక ఇచ్చారు అనుకోండి, యూ కెన్ గో బ్యాక్ టు యువర్ 20s అని నాకు దేవుడు అలాంటి ఎవడో వరం ఇచ్చేస్తే, అప్పుడు నాకు 20 ఇయర్స్ అప్పుడు ఉన్న మైండ్ సెట్ ఉంటే ఐ వోంట్ వాంట్ దట్, బికాజ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై మైండ్ నౌ. ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద మైండ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 20s. సో ఆర్జీవి అనే ఏజ్కి డెత్కి భయపడటం, సి డెత్ ఇస్ ఎ మిస్టరీ యాక్చువల్లీ. ఏజ్ అనేది ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు డెత్ అనేది మీరు ఏమవుతుందో తెలియదు కాబట్టి మీకు భయం వేస్తుంది, అండ్ ప్రాబ్లీ యు ఆర్ లీవింగ్ వాట్ యూ నో యు ఆర్ ఫెమిలియర్ విత్, అది పీపుల్ అవ్వచ్చు ప్లేస్ అవ్వచ్చు మీరు చేస్తుంది అవ్వచ్చు, ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అన్నోన్ ప్లేస్కి అనేది ఒక కాన్షియస్ ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది. అప్పుడు మీరు మైండ్లో అది ఎలా ఉంటుందో చూద్దాం, వేరే చచ్చిపోయి ఎలా ఉంటుందో చూద్దాం అనే ఎక్సైట్మెంట్ మీరు బిల్డప్ చేసుకుంటే యూ వోంట్ బి స్కేర్డ్ ఆఫ్ డెత్. ఈ కొత్త ప్లేస్కి వెళ్ళటానికి చావటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏం లేదు కదా. మీరు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు చచ్చిపోయాక? అది తెలియదు కనుక ఎక్సైట్మెంట్. అదే అంటే ఓకే తెలియదు కాబట్టి. బట్ అంటే ఇప్పుడు నాకు నేను చేసిన పాటికి నేను స్వర్గం వెళ్ళేది ప్రసక్తే లేదు. అది అంటే నాట్ దట్ ఐ బిలీవ్ ఇన్ దట్. యా ఇప్పుడు స్వర్గంలో ఉన్న రంభవర వయసులో ఎంతో కొంత ఇక్కడ నేను అయిపోయింది. నాకు ఏళ్ళకన్నా అందంగా ఉంటారు అని చెప్తే అది జస్ట్ స్పెక్యులేషన్. అది బ్యూటీ అనేది మీ ఐస్లో ఉంటుంది, కానీ ఎవరో డిసైడ్ చేసిన బ్యూటీ అని నాకు బ్యూటిఫుల్గా అనిపించకపోవచ్చు. సో ఐఎమ్ నాట్ టెంప్టెడ్ విత్ దట్. ఇంకోటి నరకంలో అనిపించి ఇచ్చేస్తారు అది చేస్తారు, ఓకే దట్ ఈస్ ఎ ఫేబుల్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో అప్పుడు డెత్ తర్వాత ఇన్కార్నేషన్ ఇప్పుడు ఎంతవరకు నేను పాస్ట్ బర్త్లో ఎలా ఉన్నా అని ఎవడు చెప్పలా. సో రీబర్త్ అనేది ఇట్స్ ఎ కాన్సెప్ట్. సో బట్ ద పాయింట్ ఈస్ ఇఫ్ ఐ కమ్ టు ఎ స్టేజ్, అంటే నా పని నేను చూసుకోకుండా ఒక ఫెయిలింగ్ ఆఫ్ ద బాడీ వస్తే అండ్ వెనెవర్, అది ఇప్పుడు రావచ్చు ఏజ్ ఇంకా ఏజ్ వచ్చి ఎక్కడైనా రావచ్చు, దట్ ఈస్ వెన్ ఐ విల్ డై డెఫినెట్లీ. బికాస్ దెన్ ఐ డోంట్ ఇట్స్ నాట్ వర్త్ థింగ్, ఇలా బతకాల్సిన అవసరం లేదు అని మీరు డిసైడ్ చేసుకుంటా. దెన్ ఐ విల్ టేక్ ఎ ఛాన్స్. యా సో ఇప్పుడు గుండెలు మీరు చేసి చెప్పండి. ఆర్జీవి అల్గోరిథం మాకు అర్థమైంది ఏంటంటే, ఏ మీకు బోర్డమ్ ఇస్ పార్ట్ ఆఫ్ యూ, అంటే యూ ఫ్రమ్ ఐ నెవర్ గెట్ బోర్డ్. యూ నెవర్ గెట్ బోర్డ్. ఐ నెవర్ ఎవర్ గెట్ బోర్డ్. ఓకే. బికాజ్ ఐ యా నేను ఆబ్జెక్టివ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి బోర్డమ్ అంటే ఉండడానికి ఛాన్స్ లేదు నాకు అసలు. సో మీరు డబ్బులు సంపాదించేశారు అంటే యూ హావ్ సీన్ ఇట్, యూ హావ్ ఎక్స్పీరియన్స్. కీర్తి ప్రతిష్టలు బోర్డర్తో వచ్చేసాయి, అమ్మాయిలు సరే చెప్పక్కర్లేదు, మీరు చెప్పిన అఫీషియల్ అన్అఫీషియల్ అన్నీ కలుపుకుంటే ఇంకా డన్ దే డన్ కంప్లీట్లీ. మీకు ఇష్టమైనవన్నీ మీ వాడ్కా అది ఇది మీరు ఓపెన్గా చెప్పేశారు. యూ యాక్చువల్లీ ఆల్మోస్ట్ పుష్డ్ యువర్ సెల్ఫ్ టు ద పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ స్పియర్. వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ దట్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎండ్ ఉండటం అనేది దట్ ఈస్ నాట్ ద రైట్ సపోజిషన్, బికాస్ ఎమోషన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, యూనో. సో
యూ కుడ్ బి అంటే మీకు యాంటిసిపేషన్ ఎక్సైట్ మీరు ఆబ్జెక్టివ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ అన్ అన్ఎండింగ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అమ్మాయిలు, ఇట్స్ నాట్ అబౌట్ డబ్బు, ఇట్స్ నాట్ అబౌట్ కరెక్ట్ మీ మీ ఇప్పుడు మీకు ఇష్టం వచ్చింది చేయటానికి మీకు డబ్బు కావాలి, ఇట్స్ మీన్స్. సో ఇన్ మై కేస్ లెట్ అస్ సే వన్ ఆఫ్ ద థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మేకింగ్ ద ఫిల్మ్. ఆ ఫిల్మ్లో నేను ఒక స్టోరీ చెప్పటానికో షార్ట్ తీయటానికో నేను ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాను. సో దట్ ఈస్ మై మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. హూఎవర్ వాంట్స్ టు లిసన్ టు దట్ రైట్. సిమిలర్లీ మీ ఎంజాయింగ్ ఏ ఉమెన్స్ బ్యూటీ ఈజ్ అ కాన్స్టెంట్ సోర్స్. అది ఓకే, అది ఒకే అమ్మాయా చాలామంది అమ్మాయిలా అనేది దట్స్ అగైన్ సెపరేట్ దిస్ థింగ్. సో వాట్ ఎవర్ ఐ ఎంజాయ్, వాట్ ఎవర్ గివ్స్ మీ ఎమోషనల్ హై, దట్ ఈస్ అ కాన్స్టెంట్. ఎమోషన్ ఈజ్ సంథింగ్ యూ రిపీటెడ్ లైక్ ఐ డ్రింక్ ఎవ్రీడే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే ఐ హావ్ ఎన్ యాంటిసిపేటరీ ఎక్సైట్మెంట్ అబౌట్ మై ఫస్ట్ డే. ఎన్ని ఇయర్స్ నుంచి? మోర్ దెన్ 40 ఇయర్స్. సో ఒక ఆబ్జెక్ట్ వైపు నుంచి మీ ఎక్సైట్మెంట్ తగ్గిపోవడం అన్నది, అది మీ వైపు నుంచి తగ్గిపోతూ వచ్చిందా, లేదు మీ వైపు నుంచి తగ్గిపోతున్నట్టుగా ఆ పరిస్థితి గమనించి అది వెళ్ళిపోయిందా, ఎస్పెషల్లీ ఇన్ రిలేషన్షిప్స్? సీ, రిలేషన్షిప్స్లో లైక్ ఐ సెడ్, బికాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్. ఇట్ కుడ్ బి హర్ ఆల్సో అండ్ మీ ఆల్సో. ఇట్ కెన్ బి ఎనీబడి. యా, ఇట్ కెన్ బి, అండ్ ఇట్ కుడ్ హావ్ హ్యాపెన్డ్ ఇన్ మల్టిపుల్ వేస్. యా యా, అంటే ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్, మీరు మీ హై ఏదైతే హైలో ఉంచుకోవాలని ఎప్పుడు అంటారు, ఏదైనా ఒక హై తగ్గుతుంది, ఒక ప్రాసెస్ అది తగ్గినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా బిహేవ్ చేస్తారని. అంటే దట్ ఆల్సో ఐ వుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ బోత్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రమ్ ఐ నాలెడ్జ్. హై తగ్గటానికి ఉన్న రీజన్ కూడా, సో అది ఫెమిలియారిటీనా, లేకపోతే అదర్ పర్సన్ చేంజింగ్, లేకపోతే సమ్మన్ ఎల్స్ అట్రాక్టింగ్ మీ మోర్ ఒక పర్టికులర్ టైంలో అవ్వచ్చు. దెర్ కుడ్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ దట్, బట్ ద ఆబ్జెక్టివ్ విల్ చేంజ్. యా, సో అయితే ఫైనలీ బట్ ఎలా బ్రతకాలి అని ఇవాళ మీరు ఇలా ట్రిగర్ చేసిన ఈ రెస్పాన్స్ తోటి, వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఎనీబడి కెన్ పాసిబిలీ డూ టుడే వాచింగ్ దిస్ ఎపిసోడ్ అండ్ రిఫ్లెక్టింగ్? వాట్ ఇస్ ద క్వశ్చన్ దే ఆట్ టు బి ఆస్కింగ్ దెమ్సెల్వ్స్? ఐ థింక్ దేర్ ఆర్ 3 థింగ్స్. ఈ 3 థింగ్స్ ముందే చెప్పాను, బట్ ఈ కాంటెక్స్ట్ ఐ వాంట్ రిపీట్. ఒకటి, దేవుణ్ణి నమ్మటం మానేయాలి. సెకండ్, డోంట్ గివ్ ఇంపార్టెన్స్. యూ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ, బట్ డోంట్ లెట్ ద ఫ్యామిలీ ఎఫెక్ట్ యూ. థర్డ్ ఈజ్ ద పీపుల్ అరౌండ్. అది మీ కలీగ్సా, మీ వర్క్ ప్లేసా, ఎక్కడన్నా ఇంకొక మనిషి మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నాడు అని పట్టించుకోని రోజు మీరు సూపర్ హ్యాపీగా బతుకుతారు. యా, మీరేమనుకుంటే ఒక మాట అనొచ్చా, సైతానికి ఉండే లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. సైతానికి ఎలా ఉంది అది? ఇలాగే సైతాన్ దేవుడి నుంచి దూరం తీసుకెళ్ళిపోవడం, మీ హ్యాపీనెస్ తప్ప ఏది చూసుకోవద్దని చెప్పడం. అండ్ సైతాన్ చెప్తాడు అది, ఏ సైతాను? ఇప్పుడు ఆర్జీవి అనే సైతాన్, బట్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ అపారెంట్లీ ఇట్స్ బిన్ మెన్షన్ దట్ దిస్ ఇస్ హౌ సేటన్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ అని చెప్పి. సో అలా అయితే సో బీ ఇట్ పాసిబుల్. ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ దట్ సీమ్స్ వ్యాలిడ్. ఎందుకంటే కాన్స్టెంట్లీ మీరు ఇంకోళ్ళ కోసం బతకాలి అనేది మీద రుద్దుతున్నప్పుడు అది దేవుడి సీల్ ఉంటే దాని మీద, సైతాన్ ఆబ్వియస్లీ విల్ బి ది ఆపోజిట్. అంతే కదా? యా, ఐఎమ్ వెరీ గ్లాడ్ యువర్ కాలింగ్ మీ సైతాన్. సో ఐ టేక్ దట్ యాజ్ ఎ అవార్డ్, ఒకటి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ బట్ వాలిడ్ పాయింట్స్, వాలిడ్ 3 ఆస్పెక్ట్స్ చెప్పారు టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ బర్డన్స్, ఫ్రమ్ గాడ్, ఫ్యామిలీ అండ్ పీపుల్ అరౌండ్. సో ఆ విధంగా ఇంకోటి, వేరే వాళ్ళ ఇంపార్టెన్స్ మీ లైఫ్లో మీకు హ్యాపీ, మీ హ్యాపీనెస్కి యాడ్ చేస్తే మాత్రమే వ్యాల్యుడీ. అంతే, ఆ పర్సన్ ఎవరైనా మీ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే హీ ఆర్ షీ షుడ్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. యా, గ్రేట్, థ్యాంక్ యూ ఆర్జీవి గారు. ఇవాళ ఐ థింక్ మా కెమెరా టీం అందరూ కూడా పనులు పక్కన పెట్టేసి ఇదే పనిలో ఉంటారు ఇవాళ. అంతేనా? అందరు అలా. Yeah, in the country, they are too enmeshed. Programmed for such a long time. And then, there are many people who say, you can't get a meal, sir, one day. And also, there are many people who say, common line. And then, who can get a meal? You can't get a meal, you can't get a meal. 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 సో ఐ థింక్ దేర్ బికాస్ దేర్ ఇప్పుడు మీరు కోర్ట్ వినటానికి దాన్ని, ఆ కోర్టులో ఉన్న ఒక ట్రూత్ని అప్లై చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతే,
బట్ ఇవాళ ఐ థింక్ కోర్టు వినడం వరకు అయితే స్టార్ట్ అయింది, అప్లై చేసుకుంటా లేదో వేచి చూద్దాం, లేకపోతే రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ మళ్ళీ మాట్లాడదాం రిపీట్. బట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ నోబడీ విల్ ఎవర్ ఆన్సర్, ఎందుకంటే నాకు ఎప్పుడు అర్థమైంది అంటే ఐన్ ర్యాండ్ ఆబ్జెక్టివిస్టిక్ ఫిలాసఫీ ఇట్ కేమ్ ఇన్ 1964. అవును, అంటే మీకు అనుకోండి దాదాపు 70-80 సంవత్సరాలు అయిపోయింది ఆ బుక్ వచ్చి. ఇప్పటికీ ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ అర్థం చేసి నేను కావాలి ఏది, అన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్మేసి అంత పెద్ద మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్ ఆఫ్ ఆల్ టైమ్ అని వచ్చిన అందరు కోట్ చేస్తారు ఐన్ ర్యాండ్, యారా ఐన్ ర్యాండ్ ఏం రైటర్, బట్ నో వన్ సీమ్స్ టు అండర్స్టాండ్. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హర్ అండ్ డ్యూ కాంప్లిమెంట్స్ టు యూ, ఐ థింక్ ఫ్రమ్ ద లిటిల్ వీ హావ్ సీన్ ఆఫ్ ఐన్ ర్యాండ్ త్రూ హర్ బుక్స్ అండ్ హర్ వీడియోస్, యు ఆర్ హ్యాపీయర్ దెన్ హర్. దట్ ఐ యామ్. అది నేను ఎందుకు హ్యాపీ అంటే ఐన్ ర్యాండ్ కన్నా ఎక్కువ, ఐన్ ర్యాండ్ స్టిల్ హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే ఆవిడ మాట్లాడడమే it is not going to happen like this. She is like very angry, indignant, yeah, correct, because she is expecting people to change. Nen endu happy ante don't expect them to change, I'll change epothe naaku bayam vastundi first, inka naaku unna philosophy mottham hishkai ki ayipothadi ante. Yeah, well ade, so I think that's the beginning to start. I'll just give one. Recently a person was telling me about his relationship with a woman. She's very suspicious of everything. And photo alone amme varu lapte ikkada avunu kalisao ali evartho phone lo maatladutunnao ee kind of things, you know. Appudu nenu if this is what she is doing before the marriage, she is so possessive. Appudu marriage ayin tarvata if anti devana nato కానీ అలా ఉండకూడదు, మగవాడికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఒక అమ్మాయికి అడు ప్రేమేస్తాడు అని చెప్పాను, అలాంటిది ఏదో చెప్పాను ఒక డైలాగ్, అండ్ ఐ గేవర్ ఎగ్జాంపుల్స్ ఇది అది ఇది అని. అంటే నేనేమన్నానంటే అమ్మాయికి లాజిక్ చెప్తే అర్థం అవుతుంది అనుకుంటా కన్నా ఇల్లాజికల్ థింగ్ ఉండదు, అవతలలోళ్ళు తల ఊపినంత మాత్రాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారని అనుకోదు. ఆడు ఇంక నేను తల ఊపకపోతే ఇంక చెప్తానే ఉంటాడు అని అది వదిలించుకోవటానికి కూడా తల ఊపచ్చు. నేను అన్నట్లే కదా అధ్యక్ష, యా ఐ హ్యాడ్ మై ఓన్ షేర్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్, యు నో. సూపర్. యా, సో ఫైనలీ ఐ సెడ్ రిలేషన్షిప్ అనేది ఒక ఎక్సైట్మెంట్, ఒక ప్యాషన్ తోటి ఉండాలి. కరెక్ట్. అంతేదాని ప్రతిదానికి అనుమానించి ఇది చేసి అంతకుముందులా చూసుకోవట్లేదు అని కంప్లైంట్లు ఇస్తే అదొక అన్బేరబుల్ ఇది అవుతుంది. చాలామంది విడిపోవచ్చు, లేకపోతే ఇంకేం ఇంకా నరకంలో తీసుకోవచ్చు, లేకపోతే నీ లైఫ్కి ఎంత చాలే అని ఒక రెజిగ్నేషన్ ఇచ్చేస్తారు. బట్ ఇవన్నీ చెప్పినా కూడా తను పెళ్లి చేసుకుంటున్నాడు. సో ఐ విష్ దెమ్ వెల్. ఆ విధంగా అయితే మరి అంటే ఇంకొక పర్టిక్యులర్ కేటగిరీ, ఐ మీన్ దట్ ఆల్సో ఈస్ ఎ మెజారిటీ, అంటే ప్రాబ్లమ్స్ లేకపోతే బతకలేడు. ఏం చేయలేదు, మీకు ఆబ్జెక్టివ్ లేదనుకోండి ప్రాబ్లమ్స్ కూడా లేవనుకోండి, ఇట్ విల్ బి లైక్ డెత్. ఎవ్రీబడి వాంట్స్ టు ఫీల్ రిలెవెంట్ సార్ ఇన్ ద వరల్డ్, అండ్ ఏమీ లేకపోవడం అనేది, కాన్ఫ్లిక్ట్ లేకపోవడం, ప్రాబ్లమ్స్ లేకపోవడం, ఇట్ బ్రింగ్స్ ఇర్రెలెవెన్స్, అండ్ యూ స్టార్ట్ ఫేడింగ్ అవుట్ ఆఫ్ యు నో యువర్ వాట్ ఇస్ హోల్డింగ్ యు టు ది ఎర్త్. మీకు పొద్దున్న లేచి ఆడలేదన్నారు, వాళ్ళు ఏదో చేశారు అనే కాన్ఫ్లిక్ట్ అనేది లేకపోతే యూ డోంట్ నో వాట్ టు డూ. అది నా లాంటి వాడికి ఎందుకు ఉండదని నాకు ఆబ్జెక్టివ్ ఉంది. కరెక్ట్. సడన్గా ఇప్పుడు రేపటి రోజున 100% లిక్కర్ బ్యాన్ వస్తే మీరు ఏం చేస్తారు? ఐ గెట్ యూస్ టు ఇట్. అంతేనా? యా, సింపుల్గా చెప్పండి. నథింగ్, సి నథింగ్, నో, దేని ప్రెజెన్స్ అయినా దేని అబ్సెన్స్ అయినా ఉన్నప్పుడు నా ఆబ్జెక్టివ్ మారిపోతుంది, అంతే. కానీ రాబోయే రోజుల్లో ఎక్కడో అక్కడ మీ అందరం కలిసి మీ వీక్ పాయింట్ పట్టుకుని మీరు కూడా ఎమోషనల్ అయ్యే పరిస్థితి చూస్తాం. అది అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మై ఎంటైర్ థాట్ ఇట్ డ్రైవ్స్ అపాన్ దర్ ఎవెన్చువాలిటీ. What you believed so far can be wrong tomorrow and your eventuality nin already teeskunna internalize cheskunna so because it is not in my control to and everything is in my control is very different from I will adapt to whatever happens. And so is your enlightenment about life and people. Bausa, I would call it the darkness, not enlightenment. My darkness about life because I look at the other side. ఎస్, అందుకే మేము అందరూ ఏమో లైట్లో ఉన్నది చూస్తారు, నేను షేకప్లో ఏమి ఉందని చూస్తాను.
రైట్ ఆర్జీవి గారు, ఇది ఒక ట్రిగర్ పాయింట్ ఫర్ పీపుల్ టు స్టార్ట్ థింకింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యా, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.